ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీనియర్ అధికారులు కలెక్టర్లపైనే పూర్తి బాధ్యతలు ఉన్నాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కూలకూడదని, బాధితులకు 2000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని ఆదేశించారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్ పంపిణీ చేయాలని చెప్పారు. వరద బాధితుల కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో ఇవన్నీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్గా తీసుకుని పనిచేయాలని సీఎం వెల్లడించారు.